యాలకులు లవంగాలు సైతం పండించుకోవడం చేతకాకి ఈ దౌర్భాగ్యులు మనం పంపిన వాటిని తీసుకున్నారు వాళ్ళు అవచి తెప్పట్టు విదేశాలకు సుగంధ ద్రవ్యాలు రవాణా చేశాడు కొండవీటి రెడ్డి రాజుల కాలంలో శ్రీనాథుడు కావ్యాన్ని అంకుత అంకితం అందుకున్న మహానుభావుడు హర విలాసాన్ని అది ఈ దేశం వాణిజ్యం కంబోడియా దేశానికి వెళ్ళి వాస్యాయన కామసూత్రాలు చివరికి బౌద్ధ ధర్మం కూడా మనవాడ చెప్పాడు కౌండిన్యుడైనటువంటి మహామని గోదావరి జిల్లాల ప్రాంతం వాడు ఇక్కడ షేక్స్పీర్ మా మొదటి కవి మా గొప్ప కవి గొప్ప కవి అని గంతులు వేస్తున్నారు ఆ షేక్స్పీరు పుట్టే కాలంగా ఇక్కడ అష్టదిగ్గజాలు పుట్టారు అప్పటికి మనకు అప్పటికే మనకు ఐదు ఆరు వందలు తెలుగు సాహిత్యంలోనే ఐదు ఆరు వందల ఏళ్ళ సాహిత్యం ఉంది ఇక సంస్కృత సాహిత్యం అయితే వేల ఏళ్ళు ఇంత అపూర్వమైన వైభవం దేనివల్ల వల్ల ద్వారా సాధించేది హిందూ ధర్మం భారతీయ సంస్కృతి ఉపనిషద్వాణి అది వేళ కోల్పోయినాయి మనం అందుకని ఖచ్చితంగా దాన్ని నిలబెట్టేవాడికే మన ఓటు దాన్ని నిలబెట్టాలి మనకి సిలిండర్లు ఇవ్వడాలు ఏదో గ్యాస్ ఇవ్వడాలు లేకపోతే ఏదో కత్తెరిస్తాము కంకణం ఇచ్చాము మాకు అక్కలేదు మమ్మల్ని లంకణాలు పెట్టకుండా ఉంటే చాలు ఓ పక్కేమో తిండి లేక చచ్చిపోతూ ఉంటే పేదరికం ఉంటే ముప్పై మూడు రూపాయలు ఉండుంటే పేదవాడు కాదుట అదిగా ఒళ్ళు మండి కొంతమంది నాయకులు ప్రధానమంత్రి గారికి ముప్పై మూడు రూపాయలు అమ్మో చేశారు నువ్వు బతుకు దీంతో ఓ రోజు అని ముప్పై మూడు రూపాయలు పేదవాడికి సరిపోతాయా ఆటో ఎక్కడైనా సరిపో హైదరాబాదులో ఇవే లెక్కలండి ఇవన్నీ మనకి ఖైతారమే సరిపోతే సరిపోయింది పేదరికం అంతే